ఏంటి బూడి తెల్లగా రంగు వస్తుందా పాప? హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవనీ విలేజ్ బ్లాగ్స్. వీడియో చూస్తున్న వాళ్ళంతా ఎలా ఉన్నారబ్బా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను చూడండి. ఈరోజు వీడియో ఏమిటంటే, నేనైతే ఎండగా గిల్లు ఎత్తులు పెడుతున్నాను చూడండి ఫ్రెండ్స్. ఎండ అట్లే వస్తుంది, ఇంకా 3 గంటలకే ఉడికేస్తుంది, మరి 7 గంటల వరకు ఉడకబెట్టాలి, చాలా సేపు ఉడకబెట్టాలి కాబట్టి ఇంకా బాగా మెత్త ఉడకాలంటే ఎలకే అంటేస్తున్నా అలా గుండాల కెర్ర కాకుండా బూడిది కానీ పూసి కమలు అయితే బూడిది పూసించడండి. మరి ఇంకా మీకైతే వీడియో ద్వారా గుగ్గిళ్ళు ఎలా తిరవతకేస్తారనేది, మరి గుగ్గిళ్ళు ఉడకబెట్టిన నీళ్ళు చల్లకుండా నేనైతే చాలా బాగా చేస్తాను చూడండి ఫ్రెండ్స్. చింతపండు చాలా టేస్టీగా చేస్తాను, అది వీడియో ద్వారా మీకు చూపిస్తాను. ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసుకొని చూడండి, మరి టేస్ట్ ఎలా ఉండదో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, నేనైతే గుగ్గిళ్ళు అయితే ఉడకేస్తున్నానండి. గుగ్గిళ్ళి షేర్ అనేసేది అవ్వ మంది ఎక్కువ ఉంది దానికి, ఈ ఉడుకు రాకలు తిరిగిండి అయితే అగ్గి స్విచ్ వస్తాయి. సో ఫ్రెండ్స్, అవన్నీ అయితే ఎండకి నా దగ్గర అవన్నీ మన సబ్స్క్రైబర్స్ అందరికి హాయ్ చెప్పాలని హాయ్ సవని అంత చిన్న అమ్మాయి అయినా చాలా బాగా మాట్లాడింది అనుకుంటున్నారా? అయితే మేము రోజు వీడియో చేస్తుంటాం కదా, వీడియో చేసేటప్పుడు అవన్నీ చూసి ఇంకా మాట్లాడి నోటెడ్ అయినా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి అనేది ఇంకా బాగా చెప్పింది కదా రోజు, ఇంకా అవే మాటలు విని అవే నోటెడ్ అయినమాట. సో ఫ్రెండ్స్, ఇంకా మొత్తానికి వచ్చేసి ఇప్పుడైతే గుగ్గిళ్ళు అయితే ఉడకబెడుతున్నానండి. ఇంకా ఉడికిన తర్వాత తాలింపుకి ఎలా వేయాలి అనేది, షార్ కూడా ఎలా చేయాలనేది కూడా మీకు వీడియో ద్వారా చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, గుగ్గిళ్ళు ఉడికేమో లేదో చూద్దామండి. మరి మరివైతే ఉడికేది ఉంటుంది, మరి నేను తిరవత్ చేస్తాను. ఇప్పుడు తాలింపుకి ఎలా వేసుకోవాలని మీకు చూపిస్తాను. ఇవి గుగ్గిళ్ళు నీళ్ళు వస్తాం కదా, కొంతమంది చల్లుతుంటారు, చల్లనట్ట మంచిగా షార్ చేసుకొని తింటే సూపర్ టేస్ట్ ఉండదు. షార్ కూడా ఎలా చేసుకోవాలనేది గుగ్గిళ్ళ కట్టు మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, పిల్ల తెరలకు చిన్న పిల్ల తెరలకు అట్లా తీసుకుని తింటుంది చూడండి ఫ్రెండ్స్. చేయి కాల్చుకునే దానికి పెట్టుకున్నాను. సో షే కాల్చుకునేది టమాట పండు అయితే ఏళ్ళు ఎక్కించుకునేది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, గుగ్గిళ్ళకైతే గుగ్గిళ్ళ తాలింపుకు కావాల్సిన పదార్థాలు అయితే చూపిస్తాను చూడండి. మరి ముందుగా అయితే చింతపండు అయితే వేసుకోవాలన్నమాట. చింతపండు నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే ముందుగా నానబెడుతున్నాను అనమాట. ఇవల్ల కోసేసుకునే లోపు నానుతుంది కదా. ఇంకా ముందు అయితే ఉల్లిగడ్డ అయితే కట్ చేస్తున్నాను అనమాట. చింతపండు గుగ్గిళ్ళకైతే చాలా టేస్ట్ ఉంటుంది, కొన్ని పులుపులో బాగుంటుంది అనమాట. ఉల్లిగడ్డ కొంచెం ఎక్కువే కోసేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది. సో ఫ్రెండ్స్, పచ్చిమిరపకాయలు అయితే ఇట్లా పొడవు కట్ చేయాలండి. మరి రెండు తమెట్ పండ్లు బాయ్ కట్ చేస్తాం.
సో మొత్తానికైతే ఉల్లిగడ్డ గుగ్గిల తాలింపుకైతే ఉల్లిగడ్డ టమాటా పచ్చిమిర్చి నీళ్ళు పొడుగుగా కొట్టేస్తున్నారండి. ఇప్పుడు గుగ్గిల నుంచి తాలింపుకి ఎలా వేస్తున్నారని వీడియో ద్వారా చూడండి. పది రూపాయలు సాలు నన్ను పద్దన వచ్చినప్పుడు తెలుసుకో. సో ఫ్రెండ్స్ గుగ్గిల్ అయితే ఉంటున్నాయి మరి కట్టేయటం వస్తుంది మరి సో ఫ్రెండ్స్ గుగ్గిల్ తాలింపు వేయడానికి అయితే ఇక బాగా పెట్టినా చూడండి మరి గ్లాస్ లేదు పెట్టుకున్న సిద్ధపండు గ్లాస్ లేదు ఏంటి ఇదే సిద్ధపండు మరి తర్వాత కోటు పెట్టుకోయంత చేయాలి ఓ 8 అంటే 1/2 కేజీ మంచి నూనె పోసింది ఫ్రెండ్స్ అంత అనుకున్నాను. సో ఫ్రెండ్స్ నూనె అయితే ఎర్రగా తాగింది చూడండి మరి ముందుగా అయితే ఉల్లిగడ్డలు అయితే వేసుకున్నాను మరి ముందుగా నూనె ఎర్ర తాగిన తర్వాత ఉల్లిగడ్డలు బాగా ఉల్లిగడ్డ అనేది ఎర్ర కావాలి ఉల్లిగడ్డలు అయితే ఎర్ర గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఇలా తాలింపులో వేసి తర్వాత అయితే టమాటాలు వేస్తున్నాం చూడండి ఇంకా టమాటాలతో పాటు పచ్చిమిర్చి కరివేపాకు వేస్తున్నాం చూడండి ఇంకా ఇది మొత్తం ఎర్రగా మగ్గించుకోండి. ఉప్పు అయితే వేయరా చూడండి ఫ్రెండ్స్ ఉప్పు ఉన్నాకనే గుగ్గిలు ఉడకబెట్టి తప్ప వేసి ఉడకబెట్టినాం కాబట్టి ఉప్పు అయితే వేయరాదన్నమాట ఇది దగ్గరకు మగ్గల్లా అల్లము కొత్తిమీర ఎల్లిపాయలు అల్లం కొత్తిమీర తగినంత కారం తగినంత కారము పసుపు అన్ని కలిసేంత వరకు ఇలా కలుపుకోండి కొంచెం కొద్దిగా వస్తుంది ఇప్పుడు ముందుగా నిమ్మకాయ సరిదంతా చింతపండు అయితే ముందుగా నానబెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ ఆ చింతపండు నీళ్ళు అయితే బాగా ఇలా చింతపండు పిసికి నీళ్ళు మాత్రం వేయించండి మరి ఇది కొద్దిగా ఇది కొద్దిగా అంత దగ్గరికి ఉడికేంత వరకు పెట్టుకున్నా. సో ఫ్రెండ్స్ ఇలా చాలా బాగా ఉడికించింది చూడండి. ఇలా ఉడికించిన తర్వాత ఇంకా తాలింపు వేయాల్సిందే కదా. తాలింపు అంటే ఇదేం దాంట్లో గుగ్గిల్ లేక డైరెక్ట్ వేసుకోవాలి దగ్గరికి అయితే ఉడికింది చూడండి మరి ఇంకా కారము పసుపు పచ్చిమిర్చి మొత్తం దగ్గరికి అయితే మెత్తగా ఉడకబెట్టేసినాయి చింతపండు నీళ్ళు కానీ ఇంట్లోకే పోయినా కదా
మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, టేస్ట్ ఎలా ఉంటుందని మీకే తెలుస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్ తర్వాత అయితే అయింది చూడండి, గుగ్గుల్లోకి అయితే వేస్తున్నాం మరి. సో ఫ్రెండ్స్ తాలింపు అయితే వేస్తున్నాం చూడండి మరి. ఇప్పుడు ఈ తాలింపు నూనె అనేది గుగ్గిలి నొట్టు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, మొత్తం ఇవల్లా కలిసినంత వరకు కలుపుతాం చూడండి మరి. చేతికి గుండాలు లేవలేదు ఫ్రెండ్స్, రుతు రుతు స్టామినా పడిపోయింది నమ్మా. సో ఫ్రెండ్స్ గుగ్గిలు కలిసేంత వరకు అయితే తాలింపుకి అయితే వేసినాను చూడండి మరి, కొద్దిసేపు పొయ్యి మీద మగ్గిద్దాం మరి. సో ఫ్రెండ్స్ ఇంకా గుగ్గిలు అయితే రెడీ అయినా చూడండి. ఇప్పుడు మా చిన్నమ్మ మా ఆయన అయితే టేస్ట్ ఎలా ఉందనేది టేస్ట్ కూడా చూసి చెప్తాను మీకు. చిన్నమ్మ టేస్ట్ చూసాక. సో ఫ్రెండ్స్ మొత్తానికి వచ్చేసి గుగ్గిలు అయితే గుగ్గిలు తాలింపు అయితే రెడీ అయిపోయింది చూడండి. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉన్నది రొట్టెలకి టేస్ట్ ఎలా ఉన్నది మా ఆయన చూసి చెప్తాడు. ఓకే ఫ్రెండ్స్, ఉప్పు కారణం ఒకసారి ఏం లేదు సొప్పు కొంచెం. సో ఫ్రెండ్స్ ఇంకా మా చిన్నమ్మ మా ఆయన రొట్టెలే గుగ్గిళ్ళు ఎలా టేస్ట్ ఉన్నాయనే చెప్తారు చూద్దాం ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అయితే రుతు అయితే గుగ్గిళ్ళు వేసే కదా ఎవరు ఆనిస్తున్నారా మాకు మా పెద్దమ్మ కూతురుడ చాలా రోజులు అయింది కదా, ఇంకా మా పక్కనే లేండి మా పెద్దమ్మ కూతురు చిన్న పెద్ద కూతురు మేము ఇంకా టేస్ట్ చూద్దురా అని ప్రత్యేకంగా దొరకని వచ్చే రోజు. ఇంటి పెద్ద ఆడపిల్ల చూడండి ఫ్రెండ్స్ అక్కడ. హాయ్ చెప్పిన అమ్మా. తినండి తినండి. రొట్టెలే కాదు సూపర్ ఉన్నాయి సూపర్ బాగా అట్టే. థ్యాంక్స్ అమ్మా థ్యాంక్స్. సో ఫ్రెండ్స్ గుగ్గిలు ఎలా ఉండదని నేను కూడా టేస్ట్ చూసి చెప్తాను చూడండి మరి. ఫ్రెండ్స్ గుగ్గిలు అయితే టేస్ట్ సూపర్ ఉన్నాయి, మీరు కూడా ఇంట్లో ఇలా తయారు చేసుకోండి చూడండి మరి. బాగుందే చూసారా ఫ్రెండ్స్, ఇంకా గుగ్గిలు అయితే చాలా టేస్ట్ ఉన్నాయి సూపర్ టేస్ట్ ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి. హాయ్ హాయ్ బాయ్ ఫ్రెండ్స్. నువ్వు చెప్తున్నా.